బంగాళాఖాతంలో ఏర్పడ్డ మిచాంగ్ తుఫాను ప్రభావం వల్ల దక్షిణ భారతదేశం మరియు ఈశాన్య భారతదేశంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అంతేకాదు మనకి కావాల్సినప్పుడు పడాల్సిన వర్షాలు మనకి అవసరం లేని సమయాల్లో పడటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యి వాళ్ళు ఈ కడలు చూపించినటువంటి ఈ ప్రభావానికి కన్నీళ్లు విడుస్తున్నారు. అంతేకాదు ఈ పెనుగాలికి తోడు భారీ వృక్షాలు రహదారుల వెంబడి పడిపోవడంతో కరెంటు తీగలు తెగిపడిపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. విద్యుత్ వ్యవస్థకి అంతరాయం ఏర్పడింది. మరి ఈ వర్షాల వల్ల లాభమా నష్టమా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికైతే కనుక ఈ యొక్క వరద తాకిడి తుఫాన్ తాకిడి తగ్గేంత వరకు విద్యాసంస్థలకి కోస్తా జిల్లాల కలెక్టర్లు సెలవుగా ప్రకటించారు. మరి అంత మాత్రమే కాదు, ఇంట్లో గృహిణులు అయితే బట్టలు ఎప్పుడు ఉతుక్కోవాలి, ఉతుకున్న బట్టలు ఎప్పుడు ఆర్పి అని చెప్పి వేయి గళ్ళతో ఎదురు చూస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం